హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయుధాల వ్యయం మరియు ఎగుమతులపై స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క కొత్త గ్లోబల్ రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం ఆయుధాల ఎగుమతుల పరంగా భారతదేశం ప్రపంచంలో ఇరవై నాలుగవ స్థానంలో ఉంది భారతదేశం ఇప్పటివరకు ఆయుధాల ఎగుమతిలో వెనుకబడి ఉండేది కానీ రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ చిత్రంలో పెద్ద మార్పు వచ్చింది మయన్మార్ శ్రీలంక మరియు మారిషస్ భారతదేశం నుండి ఆయుధాలను ఎగుమతి చేస్తున్న మొదటి మూడు దేశాలలో ఉన్నాయని వివరించండి అదే సమయంలో భారతదేశం నుండి ఆయుధాల ఎగుమతిలో సగం మయన్మార్కు వెళ్తుంది చైనా థర్టీ సిక్స్ పర్సెంట్ మరియు రష్యా ట్వంటీ సెవెన్ పర్సెంట్ మరియు తర్వాత మయన్మార్ భారతదేశానికి మూడవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది ఇది దాని దిగుమతుల్లో పదిహేడు శాతం వాటాను కలిగి ఉంది సో ప్రస్తుతం చాలా ప్రమాదకర ఆయుధాలు భారత సైన్యంలోని ఆయుధశాలలో ఉన్నాయి భారత ప్రభుత్వం యొక్క అనేక పెద్ద భద్రతా ఒప్పందాలలో రఫేల్ కొనుగోలు ఒకటి భారత సైన్యంలో రఫేల్ చేరినప్పటి నుంచి సైన్యం వైమానిక శక్తి మరింత పెరిగింది అనేక రకాల ఆయుధాలను కలిగి ఉన్న రఫెల్ నాలుగు పాయింట్ ఐదు తరం ఆయుధం రఫేల్లో మిటైర్ రీఫ్యూలింగ్ సౌకర్యం కూడా ఉంది దీని శక్తి ముందు అనేక శత్రు దేశాలకు చెమటలు పడతాయి భారతదేశం యొక్క అతిపెద్ద ముఖ్యమైన రక్షణ ఒప్పందాల పేరు వచ్చినప్పుడల్లా రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి ఒప్పందం ఖచ్చితంగా ఉంటుంది ఈ డీల్ పై ఆసక్తికర అంశం ఏంటంటే దీనిపై అమెరికా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ఈ విషయం ఇక్కడితో ముగియలేదు భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికా యొక్క అడ్వర్సీస్ త్రూ ఆంక్షల చట్టం అమలు చేస్తామని అమెరికా బెదిరించింది కూడా అయితే అమెరికా బెదిరింపు ఈ ఒప్పందం నుండి భారత్ను ఆపలేకపోయింది రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ భారతదేశ భద్రతను బలోపేతం చేయడంలో చాలా సహాయపడింది భారత్ వద్ద అమెరికన్ ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్ అనే ఆయుధం కూడా ఉంది ఇది భారత సైన్యం బలాన్ని మరింత పెంచింది ఈ డ్రోన్ డ్రైఫర్ డ్రైవర్ లేకుండా ఎగురుతుంది మరియు దీనిని ఆటో మోడ్లో కూడా ఉంచవచ్చు డ్రోన్ బయట నుంచి నియంత్రించబడుతుంది ఇది సుదూర మరియు అధిక ఎత్తులో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఎంక్యూ నైన్ బి యొక్క రెండు రకాలు ఉన్నాయి స్కై గార్డియన్ మరియు సి గార్డియన్ భారత నావికాదళం రెండు వేల ఇరవై నుండి ఎంక్యూ నైన్ బి సి గార్డియన్ ఉపయోగిస్తుంది సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్